కలపెట్టినటువంటి పాదయాత్ర నిన్న కొత్త సంవత్సరంలో నుంచి బయలుదేరి ఈరోజు ఉదయం కరీడా ఇండస్ట్రియల్ ఏరియాలో దేశప్రదంగా పాదయాత్ర నిర్వహించుకుని ఈరోజు రక్షణ పరిశోధన ఎలక్ట్రానిక్స్ లాబొరేటరీ డిఎల్ఆర్ ముందు కామ్రేడ్గా ఉన్నాము. అదేవిధంగా సిఐటి రాష్ట్ర కార్యదర్శి పాలనకు భాస్కర్ గారు కూడా వెల్కమ్ చేస్తున్నాము. అదేవిధంగా సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అన్న విజయలక్ష్మి గారికి కూడా వెల్కమ్ చేస్తా ఉన్నాం. డిఎల్ఆర్ సంస్థ ఈ సంస్థకు సిఐటి యొక్క అన్నదండలు ఎల్లప్పుడూ ఉంటాయని సిఐటి యొక్క కోఆపరేషన్తో సిఐటి యొక్క మద్దతుతో ఈరోజు డిఎల్ఆర్ అంచనా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు క్యాజువల్ కాంట్రాక్ట్ ఉద్యోగాల సంబంధించిన ముందు రెండు ఉందా ఓకే రండి ఈ సందర్భంగా వీరయ్య గారు మాట్లాడే ముందు ఒక విజ్ఞాపన పత్రాన్ని వినిపిస్తా ఉన్నాం. తెలంగాణ నిర్వహించిన కార్మిక ఘర్షణ పాదయాత్రకు జయప్రదం కావాలని డిఎల్ఆర్ సీఎడ్ ఎంప్లాయీస్ను కోరుతుంది. మా డిఎల్ఆర్ లో సుమారు 400 మంది క్యాజువల్ కాంట్రాక్ట్ కన్సల్టెంట్ వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. 5 నుంచి అనేక కుట్రలను సుప్రీంకోర్టు తీర్పులను తాకుతూ వీరిని సర్వీస్ కమిషన్ చేయడం లేదు. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు ముఖ్యంగా రక్షణ రంగ సంస్థలలో కూడా కాంట్రాక్టు క్యాజువల్ పద్ధతుల్లో కార్మికుల చేత చాకిరీ చేయిస్తూ అతి తక్కువ వేతనాలతో శ్రమదోపిడీ చేయడం దారుణం. కేంద్ర ప్రభుత్వమే ఇంత దారుణానికి ఒడిగట్టిన తర్వాత ఇక ప్రైవేటు పరిశ్రమల యాజమాన్యాలు కానీ కాంట్రాక్టర్లు కానీ తమ ఇష్టారాజ్యంగా దోచుకుంటారనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఆదర్శ యజమానిగా ఉండాలి, కార్మిక చట్టాలను అమలు జరపాలి. అలాంటి ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థల్లో, అందులో రక్షణ రంగ సంస్థల్లో కాంట్రాక్టు క్యాజువల్ పద్ధతుల్లో పని చేయించుకోవడం అనేటువంటిది దుర్మార్గమైన విషయం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనాలు సవరించకుండా 10 సంవత్సరాలకు పైగా జాప్యం చేస్తున్నది. దీనివల్ల 1000 కోట్ల రూపాయలు కార్మికులు నష్టపోతున్నారు, యజమానుల బొజ్జలు నిండుతున్నాయి. తక్షణం కనీస వేతనాలు అన్ని రంగాల్లో సవరించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లానే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలని రద్దు చేసింది, కార్మికుల హక్కులు లేకుండా చేస్తున్నది. రక్షణ రంగంలో ఉద్యోగులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె నోటీసును ఇస్తే సమ్మెలను నిషేధిస్తూ అత్యంత నిరంకుశమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. వీటన్నిటికీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం, కార్మికోద్యమం రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే సిఐటియు రాష్ట్ర కమిటీ పాదయాత్ర ప్రారంభించింది. పాదయాత్ర ముగించే నాటికి రాష్ట్ర వ్యాపితంగా పెద్ద కార్మికోద్యమం రావాల్సినటువంటి అవసరం ఉంది. 20 లక్షల మంది కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సన్నద్ధం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. పాదయాత్ర సందర్భంగా కార్మికులందరినీ పోరాటానికి సన్నద్ధం చేసేటువంటి పని చేస్తాం, దానికి అందరూ సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.